Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర. కేంద్రంలో రాజకీయం మారబోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. బీజేపీకి గత 2 ఎన్నికలలో ఆదరించిన ఉత్తరప్రదేశ్ ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికలలో కేవలం 5-6 సీట్లకు పరిమితమైన అఖిలేష్ నాయకత్వంలోని ఎస్పీ ఈసారి తారా జువ్వగా ముందుకు తీసుకుని వచ్చింది. ఇదే సమయంలో గతసారి 62 ఎంపీ సీట్లను సాధించి రెండవసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీకి ఈసారి యూపీ హ్యాండ్ ఇస్తోందని అంటున్నారు. సగానికి సగం ఎంపీ సీట్లు అక్కడ బీజేపీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో సొంతంగా పూర్తి మెజారిటీని బీజేపీ సాధించే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్కి సరిపడా 273 సీట్లను బీజేపీ సాధించడం బహు కష్టం కాబోతోంది. అదే సమయంలో ఏపీలో టీడీపీ బ్రహ్మాండమైన మెజారిటీతో ముందుంది. దాంతో టీడీపీ 16 ఎంపీ సీట్ల దాకా గెలుచుకునే స్థితిలో ఉంది. అదే కనుక జరిగితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకమని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు ఎన్డీఏలో ఇతర మిత్రపక్షాల సాయం కూడా తీసుకోవాల్సి ఉండొచ్చు. ఇక ఎన్డీఏ కూటమి కనుక 200 సీట్లను పైదాటి వస్తే కనుక జాతీయ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయే పరిస్థితి ఉండవచ్చని అంటున్నారు. అదే టైంలో బీజేపీ సొంతంగా 250 మార్క్ సీట్లను సాధించలేకపోతే కేంద్రంలో ఎన్డీఏ కూటమికి కూడా అవకాశాలు పెరిగే విధంగా ఉంటాయని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను చూస్తే కనుక మూడవసారి కేంద్రంలో మోడీ ప్రధాని కావడం అంత ఈజీ టాస్క్ అయితే కాబోదని అంటున్నారు. ఇక ఏపీలో అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లు సాధిస్తున్న చంద్రబాబు జాతీయ రాజకీయాలలో కీలకమవుతారని అంటున్నారు. గత 10 ఏళ్లుగా పూర్తి మెజారిటీతో కేంద్రంలో బీజేపీ ఉంది. దాంతో ఏపీకి సంబంధించి ఏ చిన్న పని కూడా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అలాంటిది ఉండబోదని అంటున్నారు. చంద్రబాబు తనకు ఉన్న రాజకీయ చిత్రతతో ఢిల్లీలో కూటమిల ప్రభుత్వాల ఏర్పాటులో అత్యంత కీలకమవుతారు కాబట్టి ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీకి పూర్తి స్థాయిలో మంచి రోజులు వచ్చినట్లే. విభజన హామీలు ఒకటేంటి, అన్నీ వరుసబెట్టి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మారుతున్న ఢిల్లీ రాజకీయం ఏపీలో కొత్త ఆశలను పెంచుతోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే అంటున్నారు.